కాకినాడ గ్రామీణం పరిధిలోని కూరాడ కాంట్రేగుల గ్రామాల మధ్య ఒక యువకుడు తనను ప్రేమించలేదనే అక్కసుతో ఒక యువతిని కిరాతకంగా హత్య చేసిన ఘటన నేపథ్యంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కాకినాడ ఎంపీ వంగా గీత శనివారం మధ్యాహ్నం కాకినాడ జీజీహెచ్ను సందర్శించారు మార్చరీలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ యువతి కే దేవిక హత్యోదంతం తీవ్రంగా కలచివేస్తుందని ఇది మాటల్లో చెప్పలేని విషాదం అన్నారు నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడని అత్యంత వేగంగా దర్యాప్తు పూర్తి చేసి వారం రోజుల్లోనే ఛార్జ్ షీట్ దాఖలు చేసేలా పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని అన్నారు కాకినాడ ఎంపీ వంగగీత మాట్లాడుతూ యువతిపై దారుణంగా దాడి చేసి హత్య చేయడం అత్యంత విచారకరం దురదృష్టకరం అన్నారు బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వెంట అడిషనల్ ఎస్పీపి శ్రీనివాస్ ఐసీడీఎస్ పీడీకే ప్రవీణ కాకినాడ ఆర్డీఓ బీవీ రమణ ఆసుపత్రి అధికారులు పోలీస్ అధికారులు తదితరులు ఉన్నారు చంపేయాలి వాడి జీవితం నాశనం ఈ అమ్మాయి ప్రాణమే పోయింది రెండు కుటుంబాలు కూడా ఇవాళ అల్లకల్లోలం అవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ దాకా తీసుకురావాలా ఒక ఒక జీవితాలను ఒక ప్రేమ గురించి ఇంత ఇంత హింస అన్ని కుటుంబాలు రెండు కుటుంబాలు రెండు ప్రాణాలు ఇంత హింస జరగాల్సినటువంటి అవసరం ఉందా ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈ కేసులో చాలా వేగంగా దర్యాప్తు జరపమని చెప్పి కోరుతూ ఉన్నాం పోలీసు అధికారులు కూడా చెప్తూ ఉన్నారు దిశ ఏదైతే మనం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దిశ అనేటటువంటి దాన్ని ఒక ఇన్స్పిరేషన్గా ఒక చట్టము కాకపోయినప్పటికీ కూడా ఆ చట్టం స్ఫూర్తితోటి వారం రోజుల్లో ఛార్జ్ షీట్ పెట్టాలి అనేటటువంటి ప్రయత్నం ఏదైతే జరుగుతుందో చాలా కేసుల్లో ఇప్పటికే పెట్టడం జరిగింది అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఫోక్సో ప్రకారం వేగంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ కూడా జరుగుతున్నాయి నిందితులకు శిక్షలు కూడా పడినటువంటి పరిస్థితి దిశ చట్టం స్ఫూర్తిగా జరుగుతున్నాయి ఈ కేసులో కూడా వారం రోజుల్లో ఛార్జ్ షీట్ పెట్టాలని చెప్పి కోరుతూ ఉన్నాం నిందితుల్ని కఠినంగా శిక్షించేటటువంటి విధంగా సెక్షన్లు జాగ్రత్తగా పెట్టాలని సాక్ష్యాధారాలని అత్యంత జాగ్రత్తగా సేకరించాలని ఇంత బహిరంగంగా ఒక అడ్డు అడ్డుపడి అసలు ప్రాణం దక్కడానికి వీల్లేదనేటటువంటి కిరాతకంగా చంపినటువంటి కేసుల్లో కూడా ఉరిశిక్ష పడకపోతే ఈరోజు మనం ఆడపిల్లలకి ధైర్యాన్ని ఇవ్వలేము కాబట్టి ఈ కేసులో ఉరిశిక్ష పడేటటువంటి విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పి పోలీస్ అధికారులకు చెప్తూ ఉన్నాము ఈ కేసుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం బాధిత కుటుంబానికి పూర్తి స్థాయిలో అండదండగా ఉంటాం న్యాయం జరిగేటటువంటి విధంగా చూస్తాం ముఖ్యంగా అమ్మాయిలు స్వేచ్ఛగా రావాలి చదువుకోవాలి ఉద్యోగాలు చేయాలి తమ కాలమే తమ స్వశక్తితో నిలబడాలనుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగించే అంశం ముఖ్యంగా అమ్మాయిలు ఎంతో ధైర్యంగా ఈరోజు సాహసోపేతంగా సమాజంలో అన్ని పనులు చేసుకోవాలని ఉంటుంది ఇటువంటి సంఘటనలు ఒక్కసారి తల్లిదండ్రులను ఉలిక్కిపడేలా చేసే పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా ఇది చాలా దురదృష్టకరం ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది మేమందరం కూడా వాళ్ళకి తోడుగా ఉంటాం అమ్మాయి ఆ అమ్మాయి ఎన్నో ఆశలతో ఎంతో అమాయకంగా చిన్న చిన్న విషయాలు జరిగినట్టుగా చెప్తా ఉన్నారు ఈరోజు కుటుంబ సభ్యులు కానీ పోలీసు కానీ ఎంక్వైరీలో మరి అయినప్పటికీ కూడా అమ్మాయి నన్ను ప్రేమించలేదు కాబట్టి నువ్వు బ్రతకూడదు అనే విధానం అనేది మానవత్వానికి సంబంధించి కాదు రాక్షసత్వానికి సంబంధించింది మరి ఇటువంటి సంఘటనలు చాలా దురదృష్టకరం మరి మేము తప్పకుండా ఆ కుటుంబానికి న్యాయం జరిగేలాగా ముఖ్యంగా దిశ చట్టం ఏదైతే ఉందో దిశ యాక్ట్ చేయాలనే ముఖ్యమంత్రి గారి సంకల్పం ఏదైతే ఉందో మేమందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఒక సంఘటన జరిగిన తర్వాత అతను ఎటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా 21 రోజుల్లో శిక్ష పడే విధంగా చేయాలనే చట్టం అత్యధిక వెంటనే రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే భారతదేశం మొత్తం మీద